ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఈనాడు రామోజీరావు గుండెలు బాదుకున్నారు. పిహెచ్సిల్లో అరాకొరా సేవలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారట. చాలా చోట్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదట. వసతులు లేకపోవడంతో ప్రసవాలకు కూడా ప్రతిబంధకంగా మారిందట. వైద్య రంగం బలోపేతమా ఎక్కడ అంటూ చేతికొచ్చింది రాసి పరిస్థితి ఈనాడు. సీఎం జగన్ ప్రభుత్వం మీద విషం చిమ్మడమే రామోజీ జెండా ఎజెండా. ప్రభుత్వ వైద్య రంగం ఎంత మెరుగుపడినా ఆయనకు పట్టదు. ఇంతకీ అసలు ఈ నిజాలేంటో మీరే చూడండి. రాష్ట్రంలో 100% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24/7 పని చేస్తున్నాయని స్వయంగా ప్రశంసలను కురిపించింది కేంద్ర ఆరోగ్య శాఖ. నాడు నేడు కార్యక్రమంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా పిహెచ్సిలు మారాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక పిహెచ్సిలకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికెట్లతో ఏపీ టాప్ లో ఉంది. అయినా ఈనాడుకు అది కనిపించదు, ఎందుకంటే రామోజీ లెక్కలు వేరే. సీఎం జగన్ ప్రభుత్వం మీద విషం చిమ్మటమే ఆయన జెండా ఎజెండా. అందుకే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య రంగం ఎంత మెరుగుపడినా ఆయనకు పట్టదు. నిజానికి టీడీపీ ప్రభుత్వంలో పిహెచ్సిలంటే నరకానికి నక్కళ్ళు అన్నట్లుగా ఉండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలతో ప్రభుత్వ వైద్య రంగం రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. అయినా వైద్య రంగం బలోపేతమా ఎక్కడా అంటూ ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది ఈనాడు పత్రిక. నిజానికి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పిహెచ్సిల్లో ఒకే ఒక్క వైద్యుడు ఉండేవాడు. అతను సెలవుపై వెళితే ఇక వైద్య సేవలు అంతే సంగతులు. పిహెచ్సిల్లో వైద్య పరీక్షల పేరిట ప్రజాధనాన్ని టీడీపీ పెద్దలు లూటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో పిహెచ్సి భవనాలు బూత్ బంగ్లాలను తలపించేవి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 1145 పిహెచ్సిల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులతో కలిపి ప్రతి చోట 14 మంది నియమించారు. వీటిల్లో 664.96 కోట్లతో నాడు నేడు పనులు చేపట్టారు. 922 పిహెచ్సిలకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని పిహెచ్సిలకు కొత్త భవనాల నిర్మాణం వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి కానున్నాయి. అంతేకాదు, ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు లేదా 1 పిహెచ్సి, 1 సిహెచ్సి ఉండేలా చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తగా 88 పిహెచ్సిలు, 63 కో లొకేటెడ్ పిహెచ్సిలు ప్రారంభించారు. కొత్త పిహెచ్సిలకు ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తోంది. నాడు నేడులో భాగంగా అన్ని వసతులతో పిహెచ్సి భవనాలను తీర్చిదిద్దారు. మానవ వనరుల కొరతకు తావు లేకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ప్రతి పిహెచ్సిలో 172 రకాల మందులు, 67 పరీక్షలు నిర్వహించడానికి వీలుగా వైద్య పరికరాలను సమకూర్చారు. పరీక్షలు చేయటానికి అవసరమయ్యే రసాయనాలను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. 100% పిహెచ్సిలను 24/7 నడుపుతున్న కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ పలుమార్లు తన నివేదికల్లో కొనియాడింది. అయినా సరే ఇవేవి తనకు పట్టవనుకున్న రామోజీ 24 గంటల సేవలు అంతంత మాత్రమేనని దిగజారుడు రాతలు రాశారు. పిహెచ్సిలు 24/7 పనిచేసేలా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. రాత్రి సమయాల్లో స్టాఫ్ నర్సు సాయంగా ఒక లాస్ట్ గ్రేడ్ కేడర్ సిబ్బందిని ఎఫ్ఎన్ఓను ఉంచడం ద్వారా సేవలు అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా ఆస్పిరి పిహెచ్సిలో 15 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారని ఈనాడులో ఆరోపించారు. అయితే ఈ పిహెచ్సిలో నిర్దేశించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల సదుపాయాలున్నాయి. అలాగే విజయనగరం జిల్లా రామభద్రాపురం పిహెచ్సిలో ఓపీ ఇతర సేవలు పడిపోయాయి, ప్రజలు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నట్లుగా ఆరోపించారు. ఈ పిహెచ్సిలో నెల నెలా సుమారుగా 1500 నుంచి 1800 ఓపీలు నమోదవుతున్నాయి. పిహెచ్సి పరిధిలోని గ్రామాలకు ఫ్యామిలీ డాక్టర్లు నెలలో 2 సార్లు వెళ్లి అక్కడే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో 3 సామాజిక ఆసుపత్రులు అందుబాటులో ఉండటంతో ప్రజలు అత్యవసర సేవల కోసం ఆయా హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. ఇక 2019 నుంచి వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇప్పుడు చూద్దాం. 4 ఏళ్లలో దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టులు భర్తీ చేశారు. ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణంతో పాటు నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, గ్రామాల్లో 10032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. దేశంలోని తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతోంది. నెలకు 2 సార్లు గ్రామాలకు పిహెచ్సి వైద్యులు వెళుతున్నారు. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1059 నుంచి ఏకంగా 3257కు పెంచింది.
40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం 8000 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతిని చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 17.25 లక్షల మందికి 1074.69 కోట్లను అందించింది ప్రభుత్వం. 108/104 వాహనాలతో వైద్య సేవలను బలోపేతం చేసింది. మరో 500 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. టీడీపీ హయాంలో కేవలం 108 అంబులెన్స్లు 531 మాత్రమే ఉండగా ఇందులో 336 మాత్రమే మనుగడలో ఉండేవి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీఎంపీ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలన్నీ గమనించిన పిహెచ్సిలో వచ్చిన మార్పులు చూసిన రాష్ట్రంలో ప్రాథమిక వైద్యం బలోపేతం అయిందని ఎవరైనా అంగీకరిస్తారు, ఒక్క రామోజీ తప్ప. ఎందుకంటే జగన్ అన్న, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్న ఆయన ఉదరం నిత్యాగ్నిహోత్రంలా ఎప్పుడూ రగిలిపోతూ ఉంటుంది కాబట్టి.